కేసీఆర్ గారి భవిష్యత్తు ఏమిటి? ఎందుకంటే ఇప్పుడు లేని ఒక సంక్షోభంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది. టీఆర్ఎస్ తోటి స్టార్ట్ అయిన ఆ పార్టీ బీఆర్ఎస్ తోటి ఎండ్ కాబోతుందా? నా అనుమానం బీఆర్ఎస్గా ఉండకపోవచ్చు. టెక్నికల్గా కనుక అవకాశం ఉంటే మళ్ళీ టీఆర్ఎస్గా మారుతారు. ఒకవేళ పేరు మార్పు జరిగినా జరగకపోయినా ఆచరణలో అది టీఆర్ఎస్గానే ఉంటుంది. ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా ఎక్కడ మహారాష్ట్రలో పోటీ చేస్తామని, కర్ణాటకలో పోటీ, ఎక్కడ కదలిక లేదు చూడండి. ఈవెన్ ఆ శాఖలు ఉన్నాయో లేవో కూడా తెలియదు. ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తామని తెలంగాణలోనే అభ్యర్థులు దొరకడం కష్టమవుతుంటే పోటీ చేయమంటే ఎవరు చేయక, సో గెలిచే అవకాశాలు కనబడకపోతే ఇతర రాష్ట్రాలకు ఎందుకు ఎక్స్పెండ్ అవుతారు? అందువల్ల ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏకైక ఎలక్షన్ 2028కి తిరిగి బీఆర్ఎస్ను అధికారంలోకి తేవడం. ఈలోగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా అస్థిరపడితే సందట్లో సడేమయ్యేలాగా లాభపడడం, ఇది టార్గెట్గా ఉంటుంది తప్ప ఇప్పుడు వెళ్ళేదో తెలంగాణ రాష్ట్రం వదిలి దేశమంతా ఏదో చేయాలని ఆలోచిస్తారని అనుకోను. తర్వాత బహుశా పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ కనుక యాక్సెప్ట్ చేస్తే మరి బీజేపీకి సన్నిహితంగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఈవెన్ ఎన్డీఏలో బీఆర్ఎస్ చేరినా భవిష్యత్తులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇప్పుడు టీడీపీ ఏం జరిగింది, 2018లో విడగొట్టుకొని నానాడౌట్ చేసింది. 2024కి వచ్చేవరకు ఎన్డీఏలో లేదా? అందువల్ల దేర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ బీఆర్ఎస్ కూడా ఎన్డీఏలోకి చేరడానికి అవకాశం కూడా ఉంటుంది. అంటే బీజేపీ సంధిస్తుంది అంటారా? అంటే బీజేపీ అవకాశం ఇస్తే బీజేపీ కమో ఇప్పుడు బీఆర్ఎస్ని దెబ్బతీసి తాము బలపడితే బెటర్ అనే ఆలోచనలో బీజేపీ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే ఉంది. తెలుగుదేశం బలహీన పడితే ఆ ప్లేస్ ఆక్రమించాలని బీజేపీ ఆలోచించింది. కానీ ఒక దశ వచ్చినాక తెలుగుదేశం బలహీన పడేటట్టు లేదని గుర్తించిన తర్వాత బీజేపీ ఆటోమేటిక్గా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం మానేసి టీడీపీతో కలిసింది. తెలంగాణలో కూడా బీఆర్ఎస్తో బలహీనపరిచి తన బలాన్ని పెంచుకోవాలని చూస్తుంది. ఆ ఆపరేషనే సక్సెస్ అయితే అప్పుడు బీఆర్ఎస్ని ఇంకా దెబ్బతీస్తుంది, లేనప్పుడు బీఆర్ఎస్ కలుపుకుంటుంది. బీఆర్ఎస్ కూడా తన మనగ నిలుపుకోవాలంటే అనివార్యంగా బీజేపీతో కలవాల్సిన పరిస్థితి నెట్టివేయబడవచ్చు. అందువల్ల డెఫినెట్గా పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ పునరీకీకరణ జరగవచ్చు పార్టీల మధ్య, లేదంటే నాయకుల మధ్యన జరుగుతుంది. అంటే ఎన్డీఏ అవకాశం ఇవ్వకపోతే మోడీ కేసీఆర్ గారికి యూపీఏలో బీఆర్ఎస్ చేరే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? యూపీఏలో చేరిన స్కోప్ లేదు, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నప్పుడు ఇండియా కూటమిలోనూ యూపీఏలోనూ బీఆర్ఎస్ చేరుతుంది అనుకోను. రెండు రకాల సమస్యలు, ఒకటి తన ప్రధాన ప్రత్యర్థితో కలిసి ఎలా పనిచేస్తారు, సో అవకాశం అది ఎప్పుడు జరుగుతుందంటే బీజేపీ చాలా బలంగా ఉన్నప్పుడు అప్పుడు జరిగే పర్ముటేషన్ కాంబినేషన్, అంటే మూడు పార్టీలు ఉంటాయి, ఈ మూడు పార్టీలు ఏ రెండు పార్టీలైనా కలవచ్చు. కాంగ్రెస్ బీజేపీ కలవదు కనుక కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్న బీజేపీ బీఆర్ఎస్ అన్న కలవచ్చు, కలవని అంటే ఇప్పుడు బీజు జనతాదళ్ బీజేపీ కలవలేదు ఓరిస్తారు. కానీ అప్పుడు రాజకీయ భూమికను బట్టి, రాజకీయ బలాబలాలను బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇప్పటికిప్పుడు మనం ఖచ్చితంగా ఈతో కలుస్తారని చెప్పలేం, కానీ ఇండియా కూటమి కలవడం స్కోప్ తక్కువ, అన్లెస్ బీఆర్ఎస్ థర్డ్ ప్లేయర్గా పూర్తిగా మార్జిన్ లేదైతే తప్ప. అంటే నాగేశ్వర్ గారు, ఇక్కడ రాష్ట్రంలో చూస్తే మనం మేడిగడ్డ ప్రాజెక్టు లాంటివి వీటి మీద విచారణ జరుగుతుంది, కేసులు కేసీఆర్ గారి ఫ్యామిలీకి చుట్టుకునే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారు చిక్కుకున్నారు, జైల్లో ఉన్నారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారిని బీఆర్ఎస్ని సేవ్ చేసేది ఎవరు? ప్రజలే సేవ్ చేయాలి. అందుకే ప్రజలు నమ్ముకుంటే తప్ప తాము ఎక్కడ కోల్పోయామో అర్థం చేసుకోవాలి, ఏ కారణాలెత్తా ప్రజలకు దూరం అయ్యామో అర్థం చేసుకోవాలి, తమ బలాలు ఏంటి బలహీనతలు ఏంటి గుర్తించగలగాలి. సో ఆ రకంగా గుర్తించి పొరపాట్లను అధిగమించి పార్టీని ఒక కొత్త ఉరవల్లో రప్పిస్తే తప్ప లాభం లేదు. ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడడం ప్రజల కొరకు. సమస్య ఏంటంటే జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది, దాన్ని ఏం చేయలేము. సో ధర్నాలతో ఉద్యమాలతో అధికారంలోకి వచ్చిన పార్టీ ధర్నాలు చేయొద్దంటూ ధర్నా చక్రం చేసింది. అసలు ఎవరిని పోరాడకూడదని తెలుసు. ఇప్పుడు ఏ మళ్ళీ ఎలా పోరాడతారు? ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లాక్కొని ప్రతిపక్షం నిర్వీర్యం చేశారు. ఇప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యేలు పోతుంటే ఏమని చెప్తారు, మా ఎమ్మెల్యేలు పోతున్నారు దానికి ఆన్సర్ ఏం చెప్తారు? సో అందువల్ల ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రతిపక్ష పార్టీగా ఎఫెక్టివ్గా పనిచేయడం, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడడం, రాజకీయ అవకాశాలు వద్దన్న వస్తాయి. సో అంతే తప్ప మేము ఇంకా ఓడిపోలేదు, మా ప్రజలు ఎందుకో తెలియ మమ్మల్ని అర్థం చేసుకోలేక ఓడించారు, తప్పు మాది కాదు ప్రజల్ది అనే ధోరణి కేసీఆర్ ప్రదర్శిస్తున్నాడు, బీఆర్ఎస్ నాయకత్వం ప్రదర్శిస్తుంది. ప్రజలేదో మోసపోయినట్లు, ప్రజలేదో తప్పు చేసినట్లు మాట్లాడుతున్నారు. ధోరణి మొత్తం మీరు చూస్తే, సో గుర్రాన్ని గుర్రం విలువ అర్థం కావాలంటే గాడిద ఇలాంటి మాటలన్నీ చెప్తున్నారు సామర్థ్యాన్ని. సో ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ తన తప్పుల వల్ల ఓడిపోయామనే కంక్లూజన్ రావడం లేదు.
ప్రజలు మోసపోయారు కాంగ్రెస్ పార్టీ అనే కంక్లూజన్ ఉన్నాడు. తప్పు ప్రజలది లేదా కాంగ్రెస్ పార్టీ. ఈ ఆత్మ తమకు తాముగా సెల్ఫ్ ఎడ్యులేషన్ అంటారు, తమకు తాము సమర్థించుకొని దూరం నుంచి బయటపడి సో రియాలిటీని అర్థం చేసుకొని ఏ తప్పులు చేయడం వల్ల బీఆర్ఎస్ దెబ్బతిన్నది, ఏ తప్పులు చేయడం వల్ల అందివచ్చిన అవకాశాలు వదులుకుంది అనేది కనుక గుర్తించగలిగితే రివైవ్ అయ్యే అవకాశం ఎప్పుడైనా ఉంటుంది.